ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత కరెంటు కోతలకు గత ప్రభుత్వ విధానాలే కారణమని అన్నారు విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. టీడీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న పీపీఏ ద్వారా జరిగిన 20,000 కోట్ల నష్టాన్ని పూడ్చడం వైసీపీ సర్కార్కు కష్టంగా మారిందని చెప్పారు. మరో 2-3 రోజుల్లో బొగ్గు సరఫరా కూడా జరుగుతుందని తెలిపారు. విద్యుత్ కోతల నివారణకు చర్యలు చేపడతామంటున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి వెంకట్రావు ఫేస్ టు ఫేస్. ఏపీలో విద్యుత్ కోతలు ఆందోళన కలిగిస్తా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యుత్ కోతలు నిరసిస్తూ ఇటు సబ్స్టేషన్లు రాస్తారోకోలు చేస్తున్న పరిస్థితి ఉంది. 5 ఏళ్ల పాటు ఏపీలో మిగులు విద్యుత్ ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రస్తుతం 4 నెలల కాలంలోనే లోటు విద్యుత్ రావడం జనంలో కూడా కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, అంటే స్టేట్లో ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి సార్? గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల ఈరోజు కరెంటు కోతలు జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో 20,000 కోట్ల రూపాయలు నష్టం ఈ పవర్ ఎనర్జీ దాదాపు 20,000 కోట్ల రూపాయలు నష్టంలో ఉంది. ఆ నష్టం పూచే పరిస్థితిలో కష్టంగా ఉంది పరిస్థితి. మరి దానికోసమని జగన్మోహన్ రెడ్డి గారు దాని మరి పీపీఏలు కూడా తగ్గించాలని చెప్పి ఉద్దేశంతో ప్రయత్నం చేయడం జరిగింది. అది ప్రజల కోసం చేస్తున్నా తప్ప ఏదో కక్ష సాధింపు చర్య కాదు. దానికోసం పీపీఏలు రేట్లు తగ్గించే ఇప్పుడు విండ్ పవర్ వచ్చి బయట 2 రూపాయలు 40 పైసలకు అమ్ముతా ఉంటే వాళ్ళు పీపీఏలో 4 రూపాయలు 85 పైసలు పెట్టారు. ఇవన్నీ కూడా నష్టం జరుగుతూ ఉంది ఈ పవర్ దాని మీద. సో అది నష్టం పూడ్చేదానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ బొగ్గు స్కేర్సిటీ ఉంది, ఉండాల్సిన బొగ్గు లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అది ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని బొగ్గు మన పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్తో కూడా మాట్లాడి బొగ్గు సిగ్నల్ నుంచి బొగ్గు వచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది త్వరలోనే సబ్సిడీ అయిపోతుంది. అంటే గతంలో ఉన్న ప్రభుత్వంలో మిగులు విద్యుత్ ఉంది, ఎప్పుడు కరెంటు పోని పరిస్థితి ఉంది, కానీ 4 నెలల కాలంలోనే ఇటువంటి పరిస్థితి 5-6 గంటలు కరెంటు కోతలు విధించడం, అదేవిధంగా ఇది ఇంకా మరింత పెరిగిద్దని చెప్పని కొంత ఆందోళన అయితే ఎక్కుతోంది. అదేం లేదు, అది త్వరలోనే సబ్సిడీ చేస్తాం. గతంలో వాళ్ళు మెయింటెనెన్స్ చేయకుండా లాస్ట్ 3-4 నెలలు చేయడం పెట్టారు. ఎలక్షన్ అయిన తర్వాత మెయింటెనెన్స్కి ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ముఖ్యంగా మరి 9 గంటల కరెంటు మార్నింగ్ ఉచితంగా ఇచ్చే కంజెన్స్ ఇచ్చే పరిస్థితిలో కొంచెం ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అన్నీ కూడా త్వరలో రెక్టిఫై అవుతాయి. అన్నీ కూడా ఖచ్చితంగా కూడా ఎంత కష్ట నష్టాలైనా కూడా ఖచ్చితంగా మంచి కరెంటు సప్లై సరిగ్గా జరిగేదానికి చెప్తాను. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యవేక్షణ లోపంతో రాష్ట్రంలో ప్రజెంట్ ఈ అంధకారం అలుముకుందని చెప్పని టీడీపీ నేతలు విమర్శిస్తాను. అది వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు క్లియర్గా అవతలి రాష్ట్రాన్ని ఈ పవర్ రుణాన్ని 20,000 కోట్ల రూపాయలు నష్టంలో తీసుకుపోయారు పరిస్థితి. అది ఎవరు కట్టాలి ఈరోజు? ఈరోజు ఆ భారవంత రాష్ట్ర ప్రభుత్వమే పడింది. భర్తీ చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక పక్క భర్తీ చేస్తూ ఒక పక్క ఉద్యోగాలు మంది కొత్తగా జేఎల్ఎం ఉద్యోగాలు కూడా దాదాపు 7,800 ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా పవర్ సెక్టర్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకొని అన్నీ కూడా పరిష్కారం చేసిన ప్రయత్నం. ఇప్పుడు బొగ్గు కొరత ఉంది అంటున్నారు, ఇది సమస్య ఎంతకాలంలో తీరే అవకాశం? బొగ్గు మన కేసీఆర్తో మాట్లాడారు, 3-4 రోజుల్లోనే మొత్తం టోటల్గా బొగ్గు సరఫరా చేసేదానికి రెడీ చేస్తున్నారు. ఏ ఇబ్బంది లేకుండా చేస్తాం. అంటే స్టేట్లో మళ్ళీ గతంలో అయితే ఎలా ఉందో ఇప్పుడు అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉందా ఈ విద్యుత్ కోతలు? తప్పకుండా పాత పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా కూడా ఏ ఇబ్బంది లేకుండా పవరు అందరు కూడా కట్స్ అనేది లేకుండా చేస్తాం. అంటే ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ పీపీఎల్ సమీక్ష కూడా పెట్టారు. ఈ పీపీఎల్ సమీక్ష వల్ల ఇటువంటి విద్యుత్ కోతలు విద్యుత్ సరఫరాలు కొంత ఇబ్బందులు కలుగుతున్న పరిస్థితి ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు థర్మల్ విండ్ పవర్ సడన్గా ఫాలో అవుతూ ఉంది. ఎప్పుడైతే సడన్గా 100 లెవెల్ ఉందో కరెక్ట్గా 10 లెవెల్కి వచ్చేస్తుంది. సడన్గా తగ్గిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ విండ్ పవర్ వల్ల ఈ జనరేషను కాకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సడన్గా ఫాలో అవుతూ ఉంది. అప్పుడు ఎనర్జీ అప్పుడు పవర్ కొనేదానికి ఎక్స్చేంజ్ దాంట్లో కొనేదానికి ప్రయత్నం చేస్తున్నాం. రేట్లు 8 అధిక రేట్లు చెప్తూ ఉన్నారు. దానికోసం ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి.
అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే 5-6 గంటలు పవర్ కట్ ఉంది, ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందా లేకపోతే ఈ కట్టింగ్స్ లేకుండా సరఫరా చేసే అవకాశం? టోటల్గా కట్టింగ్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 15-20 రోజుల్లో మొత్తం టోటల్ సబ్సిడీ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. రాష్ట్రంలో నెలకొన్న ఈ విద్యుత్ కోతల్ని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. అయితే రాష్ట్రంలో గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో కట్టాల్సిన బాకీలు చెల్లించకపోవడంతో ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం మీద భారం పడిందని చెప్పని ఆయన చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు భారం చెల్లించుకుంటూనే ఇటు రాష్ట్రంలో తిరిగి విద్యుత్ సరఫరా మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టినట్టు ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజుతో వెంకట్రావు ఎన్టీ ఒంగోలు నుంచి.